నమస్తే అండి, నేను వాసవి. వెల్కమ్ టు అవర్ ఛానల్ నందోస్ గార్డెన్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ముందుగా మీకు అందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు అండి. ఆ రాములోరి దీవెన మీ అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడైతే మా ఇంట్లో చేసుకున్న శ్రీరామ నవమి పూజనైతే వీడియో అయితే షూట్ చేశానండి. చాలా అంటే చాలా బాగా చేసుకున్నాం. నాకు తెలిసినంతట్లో, నాకు తెలిసిన మేరకు నేనైతే పూజనే చేసుకున్నానండి. ఇక్కడ చూస్తున్నారు కదా, పూజకు తెప్పించుకున్న సామాన్లన్నీ ఇలా నీట్గా సర్దుకున్నానమాట. అలాగే పచ్చకర్పూరం, జవ్వాదు ఇలాంటివన్నీ నీట్గా సర్దుకున్నానండి. అంటే అలంకరణకు ముందు అన్నీ రెడీ చేసుకున్నామంటే మనకు ఈజీగా ఉంటుంది కదండి, తొందరపాటు లేకుండా నెమ్మదిగా అయితే పూజనే చేసుకోవచ్చని మార్నింగే లేచి తలస్నానం చేసుకొని ఇళ్ళంతా శుభ్రం చేసుకున్నామండి. అలాగే పూజ గదిని మాత్రం ముందేగానే శుభ్రం చేసుకొని పెట్టుకున్నానండి, మనకి ఈజీగా ఉంటుందని. ఇక్కడైతే పూలన్నీ ముందే మాలలు అయితే ముందు రోజే కట్టుకునేసానండి నేను. ఇక్కడ చూస్తున్నారు కదా, అన్నీ అయితే నీట్గా అయితే అమర్చుకున్నాను. ముందు రోజు అన్నీ రెడీ చేసుకోవడం వల్ల ఏంట్రా అంటే మనకు పూజ అనేది చాలా ప్రశాంతంగా జరుగుతుందండి. ఇక్కడైతే ఒక పీఠాన్ని అయితే ఏర్పాటు చేసుకున్నానండి. అందులో 3 గుప్పిళ్ళ బియ్యం అయితే వేసుకున్నాను. మీకు నచ్చినట్లయితే అక్కడ ఒక ముగ్గు కూడా వేసుకోవచ్చండి, బియ్యపిండితో ముగ్గు కూడా వేసుకోవచ్చు. నేనైతే బియ్యాన్ని వేసుకొని అలాగే పసుపు, కుంకుమ, అక్షంతలు పూలతో అయితే అక్కడ రెడీ చేసుకుంటున్నానండి. పూజలన్నీ ఇలాగే చేయాలి, ఇలాగే చేయాలని అయితే నాకైతే ఏం తెలియదండి. నాకు నచ్చిన విధంగా మంచిగా ఎలా చేసుకుంటే బాగుంటుందో అలాగే చేసుకుంటూ ఉంటానన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదండి, పీఠం పైకి నేనైతే స్వామివారి ఫోటోని పెట్టుకుంటూ ఉన్నాను. రాములు వారి ఫోటో లేదండి, అందువల్ల నేను వెంకటేశ్వర స్వామి ఫోటో అయితే పెట్టుకున్నాను అనమాట. ఇది వచ్చి ఆనంద నిలయం అండి, అదేనండి తిరుమల గుడి గోపురం అండి, బంగారు గోపురం అంటాం కదా, అదేనండి. నేను దీన్ని తిరుపతి నుంచి తెప్పించుకున్నానండి, సాయి పూజ సామాగ్రి షాప్ నుంచి అయితే దీన్ని తెప్పించుకున్నాను. చాలా మంచిగా అనిపించింది, ఇంట్లో ఉంటే మంచిదని ఇదైతే నేను ఈ పండక్కి తెప్పించుకోవడం అయితే జరిగిందండి. చూస్తున్నారు కదా చక్కగా అయితే కుదిరింది. అలాగే ఒక తమలపాకు పైన శ్రీరామ అని రాసుకున్నానండి, పసుపుతో శ్రీరామ అని రాసుకొని ఆ తమలపాకుని పీఠం పైన అయితే ఉంచుకోవడం జరిగింది. ఎందుకో అలా రాసి పెట్టుకోవాలి అనిపించిందండి, అంతే, అంతకుమించి ప్రత్యేకత అంటూ ఏమీ లేదు. శ్రీరామ అని రాసి దానికి ఒక కుంకుమ బొట్టు పెట్టి పీఠం పైన అయితే పెట్టుకున్నానండి. అలాగే ఆ తమలపాకు పైన నేను శంకుచక్ర నామ దీపాలను తెప్పించుకున్నానండి. వీటిని అయితే నేను హైదరాబాద్ నుంచి తెప్పించుకున్నానండి, నకోడా మెటల్స్ నుంచి. మీలో ఎవరికైనా ఇవి కావాలంటే నన్ను అడిగారంటే కంపల్సరీ అడ్రస్ అయితే ఇస్తానండి, ఫోన్ నెంబర్ మీరు వాట్సాప్ చేశారంటే వాళ్ళు మీకైతే కంపల్సరీగా పంపిస్తారు, షిప్పింగ్ అనేది ఉంటుంది. బట్ చాలా మంచి ప్రోడక్ట్ అండి, చాలా తక్కువ ప్రైస్కి అయితే వచ్చిందండి నాకు ఇది. ఈ శంకుచక్ర నామ దీపాలు అయితే 1400 పడిందండి, ఆనంద నిలయం అయితే 250 వచ్చిందనమాట నాకు. అలాగే మధ్యలో ఉన్న వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని కూడా నేను తిరుపతి నుంచే తెప్పించుకున్నానండి. ఆ విగ్రహం అనేది కూడా చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకు, రూపు అయితే చాలా చక్కగా అనిపించింది. సో అందువల్ల ఆ విగ్రహాన్ని అయితే కూడా తెప్పించుకోవడం జరిగిందండి. ఈ సైడ్లో పెట్టుండే అరటి చెట్లను కూడా నేను తిరుపతి సాయి పూజ సామాగ్రి నుంచి తెప్పించుకున్నానండి, అక్కడి నుంచే తెప్పించుకున్నాను. చాలా అంటే చాలా బాగున్నాయి, 3 సైజెస్లో అయితే అవైలబుల్లో ఉన్నాయండి. మనకి ఏ సైజ్ కావాలంటే ఆ సైజులో ఇస్తారు, ఇది మీడియం సైజ్ అండి నేను తెప్పించుకునేది మాత్రము. సో నాకు ఇలా పూజలప్పుడు చాలా చక్కగా అలంకరించుకోవడం అంటే చాలా ఇష్టం అండి, అందుకని నేను ఇవన్నీ అయితే తెప్పించుకోవడం జరిగింది. మీరు తెప్పించుకోవాలి అని కాదండి, నాకు ఇష్టం కాబట్టి నేను తెప్పించుకున్నాను. సో చాలా చక్కగా అయితే నాకు అనిపించింది. ఇక్కడ చూస్తున్నారు కదా, స్వామివారిని అయితే పీఠం పైకి తెప్పించుకున్నానండి. స్వామివారి విగ్రహానికి ఇక్కడ నేను కనకాంబరాలు మర్మంతో కలిపి మాల కట్టుకున్నాను, వాటిపైన ఒక యెల్లో ఫ్లవర్ అయితే పెట్టడం జరిగిందండి. ఇక్కడ ఆనంద నిలయానికి మా చెట్లో కాసిన జాజులతో అయితే నేను మాల అయితే కట్టుకున్నాను, చక్కగా అనిపించింది. ఆనంద నిలయం ముందర పెట్టుండే ఏనుగుల్ని కూడా నేను సాయి పూజ సామాగ్రి నుంచి తెప్పించుకున్నానండి, సారీనండి, హైదరాబాద్ నుంచి నకోడా మెటల్స్ నుంచి తెప్పించుకున్నాను. చాలా అంటే చాలా మంచి ప్రైజ్లో దొరికాయండి ఇవన్నీ. ఇలా నేను పీఠం పైకి అన్ని దేవుళ్ళని అయితే తెప్పించుకోవడం అనేది జరిగిందనమాట. చూస్తున్నారు కదా, అన్నీ ముందు రోజే మనం రెడీ చేసుకోవడం వల్ల పూజ అనేది చాలా ప్రశాంతంగా చక్కగా అయితే జరగడంతుందండి. ఇక్కడ నేను పైన తులసీ దళాలు పెడుతున్నానండి. ఎన్ని పూల మాలలు వేసినా కానీ స్వామివారికి తులసీ దళాలు అంటే చాలా ఇష్టం అంటారు కాబట్టి మా తోటలో నుంచి తెచ్చిన తులసీ దళాలతో స్వామివారి చిత్రపటాన్ని అయితే నేను అలంకరించుకోవడం జరిగిందనమాట. చాలా చక్కగా అనిపించిందండి, అన్ని పూల మధ్యన తులసీ దళాలే నాకు చాలా చక్కగా అనిపించాయి. ఇక్కడ తాంబూలము అవన్నీ రెడీ చేసుకున్నానండి, అలాగే పండ్లు, పూలు, ఒక కొబ్బరికాయ ఆకు ఒక అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. అక్షింతలు, పసుపు, కుంకుమ అన్నీ రెడీగా పెట్టుకున్నా అంటే మనకి ఈజీగా ఉంటుందండి. అలాగే ఇక్కడ ఉర్లీ బౌల్లో ఫ్లవర్స్ డెకరేట్ చేసుకొని దానిపైన నేనైతే కుబేర కుంచాన్ని పెట్టుకున్నానండి. కుబేర కుంచం పైన ఉండేది వెండి వెంకటేశ్వర స్వామి చిన్న రూపండి, అది మా అత్తగారింట్లో నుంచి ఉంటానండి. అది అయితే ఇక్కడ నేను తెచ్చుకొని ఇక్కడైతే అలంకరించుకున్నాను అనమాట. మొత్తం పువ్వుల అలంకరణ అంతా కంప్లీట్ అయినాక చూసేకి చాలా మంచిగా అనిపించిందండి. అలాగే ఇక్కడ లక్ష్మీ అమ్మవారికి కూడా మల్లెపూలు అయితే పెట్టడం జరిగిందనమాట.
చూస్తున్నారు కదా లక్ష్మి గణేష అలాగే వెంకటేశ్వర స్వామి విగ్రహాలతో నేను పూజ అనేది చేసుకున్నాను అన్నమాట. చాలా అంటే చాలా బాగా జరిగిందండి. ఇల్లు మొత్తం ఏమైతే తోరణాలు అయితే కట్టడం జరిగింది, మామిడాకు వేపాకులతో ఇల్లు మొత్తం అలంకరించుకున్నామన్నమాట, గుమ్మాలకు మొత్తానికి వేసామన్నమాట. చూస్తున్నారు కదా ఎంత చక్కగా అనిపించిందోనండి. ఇంకా పూజ చేసుకోవడమే ఇంకా తరువాయి. మొత్తం పూలైతే నేను రెడీ చేసి పెట్టుకున్నాను, అర్చనకి అన్నిటికీ రెడీగా పెట్టుకున్నాను అనమాట. ఇంకా ప్రసాదాలు తీసుకొచ్చి స్వామివారి ముందు పెట్టానంటే నా పూజ అనేది నేను స్టార్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా చక్కగా స్వామివారు అయితే ఎంత చక్కగా ఉన్నారో అండి. చూసేదానికి నాకైతే రెండు కళ్ళు సరిపోలేదు. నాకు చేతనైనంతలో నాకు నచ్చిన విధంగా నేనైతే శ్రీరామనవమి పూజ అయితే ఇలా చేసుకున్నానమాట. చూస్తున్నారు కదా చక్కగా కుదిరిందండి. మొత్తం పూల అలంకరణ అంతా అయినాక రెండు కళ్ళు సరిపోలేదండి. ఇంకా దీపాలలో నూనె పోసి మనం పూజ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. ఈ శంఖుచక్ర నామ దీపం అనేది అఖండ దీపం అండి. నూనె అనేది చాలా ఎక్కువ పడుతుంది. దాంట్లో మనం ఎక్కువ సేపు మనం పెద్ద పెద్ద పూజలు చేసినప్పుడు ఈ దీపాన్ని వెలిగించుకున్నామంటే 24 అవర్స్ మనకు దీపం అనేది వెలుగుతూ ఉంటుందన్నమాట. ఇక్కడ నేను స్వామివారి పైన వేస్తున్నది జవ్వాదు అండి. చాలా సుగంధ భరితంగా ఉంటుంది, మంచి సువాసన భరితంగా ఉంటుంది. అలాంటివి వేసుకున్నామంటే మంచిగా ఉంటుంది, మనకు పాజిటివ్ ఎనర్జీగా ఉంటుంది కాబట్టి వేస్తున్నాను. ఇది వచ్చి పచ్చకర్పూరం అండి. చాలా అంటే చాలా మంచి స్మెల్, మంచి అరోమా ఉంటుందన్నమాట. సో అది కూడా నేను దేవుడి పైన వేసి నేనైతే నమస్కారం చేసుకుంటున్నాను అన్నమాట. చూస్తున్నారు కదా చాలా అంటే చాలా చక్కగా జరిగిందండి. ఇలాంటివన్నీ మనం స్మెల్ వచ్చేటివన్నీ వేసుకోవడం వల్ల ఏంట్రా అంటే మనకు ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ ఉంటుందండి. పండగ చేసుకున్నప్పుడు, దేవుణ్ణి వేయించి చేసుకున్నప్పుడు మనం ఇలా సపరేట్గా ఫోటో దింపి మన ఒక పీఠం పైన పెట్టి ఇలా పూజలు చేసుకోవడం వల్ల ఏంట్రా అంటే మనకి ఇంట్లో ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ అనేది క్రియేట్ అవుతుందండి. అంతేకాని ఇలాగే చేసుకోవాలని ఏం లేదండి. నాకు దేవుడి గది చాలా చిన్నదండి, సో అలంకరణ అక్కడ కుదరదు కాబట్టి నేను ఇలా సపరేట్గా పీఠం పైన నేనైతే పూజలు అనేటివి చేసుకుంటూ ఉంటానన్నమాట. ఇలా ప్రత్యేకంగా ఏదైనా పండగలు వచ్చినప్పుడు ఇలా సపరేట్గా చేసుకుంటూ ఉంటాను. ఇక్కడ అక్షంతలు అనేటివి కొంచెం తీసి గణపతి పైన వేసి దండం పెట్టుకుంటూ ఉన్నానండి. ఏ విఘ్నాలు జరగకుండా అలాగే మంచిగా మనకు పూజ అనేది కంప్లీట్ అవ్వాలని ఇలా అయితే స్టార్ట్ చేసుకుంటున్నాను. మనం ఏ పూజ చేయాలన్నా నిత్య పూజ అయితే కంపల్సరీ చేసుకోవాలండి. అంటే మన దేవుడింట్లో ముందు పూజ అనేది స్టార్ట్ చేసిన తర్వాతే మనం బయట మనం ఎట్లాంటి పూజలైనా పండగలైనా చేసుకోవాలన్నమాట. సో నేను ఇక్కడైతే దేవుడి గదిలో ముందుగానే అన్నీ రెడీ చేసుకొని పెట్టుకున్నాను కాబట్టి ఇక్కడ దీపం వెలిగించి పూజ అనేది స్టార్ట్ చేస్తున్నాను అన్నమాట. చూస్తున్నారు కదా ఇక్కడ కామాక్షమ్మ వారి దీపాన్ని అయితే వెలిగించి దేవుడి గదిలో నుంచి పూజ అయితే స్టార్ట్ చేశానండి. ముందు రోజు అన్నీ రెడీ చేసుకున్నామంటే ఇలా మనం నెమ్మదిగా హ్యాపీగా పూజ అనేది స్టార్ట్ చేసుకోవచ్చండి. నేను మార్నింగే లేసి అన్నీ రెడీ చేసి పెట్టేసేసుకున్నానండి. ప్రసాదాలన్నీ చేసుకోవడం వల్ల కొంచెం నెమ్మదిగా నీట్గా పూజ అనేది చేసుకుంటున్నాను అన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా అన్ని ఫోటోలకు అన్నిటికీ పూలు అయితే అలంకరించేసేసి నిత్య పూజ అయితే స్టార్ట్ చేసుకున్నానండి. నాకు ఇలా అలంకరించుకోవడం అంటే ఇష్టం కాబట్టి కొంచెం నేను నెమ్మదిగా డెకరేషన్ అంతా చేసుకుంటూ ఉంటాను అన్నమాట. ఇక్కడ నేను పూజ అనేది స్టార్ట్ చేశానండి. శంఖుచక్ర నామ అఖండ దీపాన్ని అయితే వెలిగించాను. ఈ అఖండ దీపం ఏంటా అంటే 24 అవర్స్ వెలుగుతూనే ఉంటుందండి, అంత పెద్దదిగా ఉంటుంది. సో మనకు ఈజీగా పూజలప్పుడు దీపం కొండెక్కకుండా నీట్గా ఉంటుందన్నమాట. ముందుగా దేవుడికి ధూప దీప నైవేద్యాలు అంటారు కదండి, సో అందుకనేసని నేను ఇక్కడ ధూపాన్ని అయితే ముందుగా వేస్తున్నానండి. పూజ అనేది నార్మలేనండి, ఎవరికి మనసుకు నచ్చిన విధంగా ఎంత మంచిగా చేసుకున్నాం, దేవుడి పైన ఎంత మంచిగా దృష్టి పెట్టి చేసుకున్నాం అనేది ముఖ్యం. కానీ ఇలాగే చేసుకోవాలని అయితే ఏం లేదండి. నాకైతే అలంకరించుకోవడం, తృప్తిగా కూర్చొని పూజ చేసుకోవడం అంటే ఇష్టమండి. సో అందుకు నా టేస్ట్కి తగ్గట్టుగా నెమ్మదిగా అయితే నేను ఇలా పూజ అనేది స్టార్ట్ చేసుకున్నానమాట. చూస్తున్నారు కదా ధూపదీప నైవేద్యాలు అంటారు కదా, అందువల్ల ఇప్పుడు ధూపం అయిందండి. ఇప్పుడైతే నేను అగరబత్తీలు అయిన వెంటనే ఇలా ధూప్ స్టిక్స్ అయితే వెలిగించుకుంటున్నానండి. ధూపం వేస్తున్నాను. చాలా అంటే చాలా మంచిగా అనిపిస్తుంది. మంచి మంచి ఫ్లేవర్స్ తెప్పించుకున్నామంటే మనం ధూపాలన్నింటినీ అవి వెలిగించినప్పుడు ఇండ్లు మొత్తం ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ అయితే వస్తుందండి. చూస్తున్నారు కదా అమ్మవారికి అయ్యవారికి గణేశుడికి అందరికీ నేనైతే ధూపాన్ని ఇలా చూపిస్తూ ఉన్నానండి. ఈ కుబేర కుంచాన్ని అయితే నేను పెట్టుకొని 1 ఇయర్ అయిందండి. చాలా మంచిగా అనిపించింది. ఆనవాయితీనే ఉండాల్సిన అవసరం అంటూ ఏం లేదండి. కుంచాన్ని ఇంట్లో పెట్టుకొని ఉండడం వల్ల ధాన్యానికి పూజ చేసినట్లేనండి, కాబట్టి దానికి ఆనవాయితీ అంటూ ఏముంటుందండి. కాబట్టి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కంపల్సరీగా తెప్పించుకొని హ్యాపీగా పెట్టి పూజ చేసుకోండి. చాలా మంచిగా అనిపిస్తుంది. మంత్లీ వన్స్ అందులో ఉన్న బియ్యాన్ని మన బియ్యపు డబ్బాలో వేసి మళ్ళీ కొత్తగా మళ్ళీ కుంచెంలో బియ్యం పోసి ఉంచడం వల్ల చక్కగా ఉంటుందన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా నేనైతే
కర్పూరం వెలిగించి కొబ్బరికాయ అనేది కొట్టుకుంటున్నానండి. ముందుగా సంకల్పం చెప్పుకోవాలి, మనం ఏ కోరిక కోసం పూజ చేస్తున్నామో ఆ కోరిక అయితే దేవుడు ముందు పెట్టి మనం కొబ్బరికాయ అనేది కొట్టుకోవాలండి. ఇక్కడ కొబ్బరికాయ కొట్టుకొని వచ్చిన తర్వాత మనము హారతి అనేది భగవంతుడికి ఇవ్వాలన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, దీపపు కాంతుల వెలుగులలో దేవుడు ఎంత చక్కగా కనిపించాడోనండి. నాకైతే కాసేపు చాలా మంచిగా అనిపించింది అన్నమాట. ఇక్కడ నేను ప్రసాదాల కోసం అన్నీ సిద్ధం చేసి పెట్టుకున్నాను అన్నాను కదండి, అవన్నీ కూడా దేవుడు ముందర పెట్టి అన్నిటినీ చక్కగా నైవేద్యం కోసం రెడీ చేసి పెట్టుకున్నాను. ఇక్కడైతే హారతి అనేది ఇస్తున్నానండి. నేను కొబ్బరికాయ కొట్టుకొని వచ్చిన తర్వాతే మనం హారతి అనేది ఇస్తాం కాబట్టి ఇక్కడ కర్పూర హారతి ఇప్పుడైతే నేను స్టార్ట్ చేస్తున్నానమాట. చూస్తున్నారు కదా, కర్పూరాన్ని అయితే దేవుడికి సమర్పిస్తున్నానండి. మనకు తోచిన విధంగానే అన్నానండి. నాకైతే నిజంగా ఇలాగే చేయాలంటూ ఏమీ తెలియదండి. నాకు తోచిన విధంగా ఎవరో నలుగురు పెద్దవాళ్ళు చెప్పిన విధంగా నేనైతే ఇలా పూజలు చేసుకుంటూ ఉంటానన్నమాట. చూస్తున్నారు కదా, కంటికి నిండుగా ఉండాలండి, మనసుకు తృప్తిగా ఉండాలండి, అంతేనండి పూజ అంటే. దేవుడి మీద భక్తితో చేసుకుంటే చాలండి. ఇలాగే అనేసి అనంటూ ఏమీ పెట్టుకోకండి, చక్కగా నెమ్మదిగా ఎంత బాగా చేసుకుంటామనేది ముఖ్యమండి, అంతే. చూస్తున్నారు కదా, ఇక్కడైతే నేను కర్పూర హారతి దేవుడికి సమర్పించిన తర్వాత నేనైతే కర్పూర హారతి తీసుకుంటున్నాను. చాలా మంచిగా అనిపించిందండి. మా పిల్లల కోసం, మా వారి కోసం, మా అందరి కోసం, మన వాళ్ళందరి కోసం ఇలా పూజలు చేసుకుంటే చాలా బాగుంటుందండి. మన వాళ్ళు అంటే మన మంచి కోరుకునే ప్రతి ఒక్కరూ మన వాళ్ళే కాబట్టి అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నానండి. చూస్తున్నారు కదా, ఇక్కడైతే అక్షింతలన్నీ దేవుడి పైన వేసి నమస్కారం చేసుకుని అలాగే ధూప దీప నైవేద్యంతో పాటు ఈ మనం చేసుకున్న ప్రసాదాలు కూడా స్వామివారికి సమర్పించినట్లు చూపించి నమస్కారం అయితే చేసుకుంటున్నానమాట. చాలా అంటే చాలా బాగున్నాయి అనిపిస్తుందండి ఇలా చేసుకున్నాము అంటే. చూస్తున్నాయి కదా, ఇక్కడ పసుపు కుంకాలు అయితే మనం తీసుకొని నుదుటి మీద పెట్టుకోవాలండి. ఇప్పుడు నేను మొత్తంగా చూపిస్తున్నాను చూడండి, పూజ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ నేను మొత్తంగా దేవుడికి అయితే ఏమేమి చేసుకున్నాను ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడైతే గారెలు చేశాను, అలాగే మామిడికాయ రైసు, అలాగే వడపప్పు, పెరుగన్నము, అలాగే మజ్జిగ, ఇంకేం చేశాను, పానకము, అన్నీ చేశానండి. మస్కు మెల్లంతో జ్యూస్ కూడా చేసి పెట్టాను. అంటే కర్ణాటకలో సైడ్ కంపల్సరీగా మనం పానకము మజ్జిగ ఎలాగే ఇస్తామో అలాగే మస్కు మెల్లం జ్యూస్ కూడా ఇస్తారండి. అదేనండి దోసకాయ జ్యూస్ అండి, ఓకేనా, అలా అంతా ఇస్తారనమాట. సో ఆనవాయితీ ప్రకారం నేను కూడా అన్నీ చేసి పెట్టానమాట. ఇక్కడ మీకు దగ్గరగా చూపిస్తున్నాను చూడండి, ఆనంద నిలయము అచ్చం తిరుమలలో ఉన్న కొండలాగే అనిపిస్తుంది కదండి, అందుకనే తెప్పించుకున్నాను. నాకు చాలా ఇష్టం అండి ఇలాంటివన్నీ అంటే. సో స్వామివారి విగ్రహము, ఫోటో అన్నిటికీ అలంకరణ అయితే చాలా బాగా కుదిరింది. స్వామివారికి వేసింది ముత్యాల హారం అండి, ఒరిజినల్ అయితే కాదు, నా దగ్గర ఉన్న ముత్యాల హారం, మనం వాడని ముత్యాల హారం ఒకటైతే వేశాను స్వామివారికి. ఇది వచ్చి శంఖచక్ర నామ అఖండ దీపం అండి, చాలా కళగా అనిపిస్తుందండి. మీరు కూడా కావాలంటే తెప్పించుకోండి, నేనైతే మీకు హెల్ప్ చేస్తాను. ఎవరైనా అడిగారంటే కంపల్సరీగా మీకైతే నేనైతే నెంబర్ అనేది ఇస్తానండి. చూస్తున్నారు కదా, పూజ అంతా కంప్లీట్ అయినాక అలంకరణ మొత్తం ఇలా ఉందండి. మీకు ఎవరికైనా నచ్చిందనిపిస్తే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చుకోండి, మంచి కమెంట్ పెడతారని ఆశిస్తున్నాను. చెప్పాను కదా, 3 రకాల పానకాలు అయితే రెడీ చేసుకున్నాను. అలాగే ఇక్కడ అమ్మవారికి అయ్యవారికి ఆకు ఒక పండు తాంబూలం అయితే సమర్పించానన్నమాట. మొత్తంగా అయితే నా పూజ ఇలా జరిగిందండి. మీకు అందరికీ కూడా ఎలా అనిపించిందో కూడా ఒక చిన్న కమెంట్ అయితే పెట్టండి. అలాగే మీరందరూ కూడా ఎలా పూజ చేసుకున్నారో కూడా నాతైతే కమెంట్స్లో అయితే షేర్ చేసుకుంటానని అనుకుంటున్నాను. చాలా అంటే చాలా బాగా అయితే మా ఇంట్లో పూజ అయితే ఇలా సింపుల్గా చేసుకున్నామన్నమాట. ఇక్కడ కొన్ని ఫొటోస్ అయితే మీకు షేర్ చేస్తున్నాను. ఇంకా మన ఛానల్ని ఎవరైనా కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుంటుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ బటన్ నొక్కండి, అలాగే ఆల్ అనే ఆప్షన్ కూడా ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకున్నారంటే నా వీడియోస్ వచ్చినప్పుడల్లా మీకైతే మెసేజెస్ వస్తూ ఉంటాయన్నమాట. ఓకేనా, ఇంకా మంచి మంచి వీడియోస్తో, ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలని నాకు కన్నా కమెంట్ పెట్టారంటే నేను అలాంటి వీడియోస్ చేయడానికైతే ట్రై చేస్తూ ఉంటానండి. కొంచెం త్వరగా వీడియోస్ పెట్టడానికైతే ఇంకా మీదట కొంచెం ట్రై చేస్తానండి. ఓకేనా, ఈ మధ్య కొంచెం వీడియోస్ లేట్ అవుతున్నాయి కదా, సో ఈ మధ్య తర్వాత ఇప్పుడు కొంచెం వీడియోస్ పెట్టడానికైతే నేనైతే ట్రై చేస్తూ ఉంటాను. ఇంకా మంచి మంచి వీడియోస్ రావాలంటే లైక్స్ కమెంట్స్ అయితే కంపల్సరీగా చేస్తూ ఉండండి. మంచి వీడియోస్ చేయడానికి ఇంకా ట్రై చేస్తుంటాను. మీకు అందరికీ కూడా రాములవారి ఆశీర్వాదాలు కంపల్సరీగా దక్కాలని, మీరందరూ ఇంకా మంచిగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఉంటానండి, బాయ్ అండి.